హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. ఈరోజు మనం చాలా చాలా ముఖ్యమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం. అదే బీబీ నాంచారమ్మ అనే ఒక ముస్లిం స్త్రీ ఏ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క భార్యగా అవతారం ఎత్తింది అనే విషయం గురించి. అసలు ఈ విషయం గురించి ఎక్కడ ఇంటర్నెట్లో కూడా ఎవ్వరూ కూడా విశ్లేషణాత్మకంగా ఏది నిజము ఏది అబద్ధము అనే విషయం గురించి ఎవరూ మాట్లాడలేదు. నేనే మొట్టమొదటిసారి మాట్లాడబోతూ ఉన్నాను. ఆల్రెడీ ఈ విషయం మీద యూట్యూబ్లో ఉన్న వీడియోల గురించి మనం ఒక్కసారి చూద్దాం. ఈ విషయం గురించి మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మొట్టమొదటిగా మనకి వచ్చేది మన గౌరవనీయులు నండూరి గారి వీడియో. ఈ నండూరి గారి వీడియోలో మనకి ఈ బీబీ నాచియార్ గురించి, ఆయన బహుశా శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ గోడ మీద ఉన్నటువంటి ఒక ఫోటోని తీసి ఆ బీబీ నాచియార్ స్టోరీ గురించి ఆయన చెప్పడం జరిగింది. అదే వర్షన్ ఆఫ్ ద స్టోరీ మనకి తరువాత అనేక వీడియోల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా స్వయంగా చినజీయర్ స్వామి బీబీ నాచియార్ స్టోరీని నరేట్ చేశారు. ఆయన చినజీవ స్వామి నరేట్ చేసినటువంటి వర్షన్ ఆఫ్ ద స్టోరీ మరియు నండూరి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి వర్షన్ ఆఫ్ ద స్టోరీ రెండు ఒకటే. తరువాత మనకి వీళ్ళు ఇద్దరికంటే ముందు ఇంకొన్ని ఛానల్స్లో కూడా ఇదే స్టోరీని, బీబీ నాచియార్ స్టోరీని రిపీట్ చేశారు. తరువాత ఎక్కడో ఏదో ఫిలిం ఏదో కొన్ని సీరియల్స్లోనో మరియు ఫిలిమ్స్లోనో బీబీ నాచియార్ స్టోరీని ఇంకాస్త ఉన్నవి లేనివి కలిపేసి వివరించడం జరిగినట్టుగా నాకైతే కనిపిస్తూ ఉంది. తరువాత ఇక్కడ ఏదో ఇంకా ఏదో బీబీ తొలక నచ్చియారు బీబీ నచ్చియారు అని చెప్పేసి ఇలా కన్నడలో సినిమాలు కూడా తీసేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అసలు విషయం ఏమిటనేది నేను ఇప్పుడు మీకు వీళ్ళ వర్షన్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, అది నిజమా కాదా, అసలు ఆధారాలు ఏమిటి అనేది పూర్తిగా విశ్లేషిద్దాం. దీనికి ముందుగా మీరు అర్థం చేసుకోవాలి అసలు విషయం. అన్ని సోర్సెస్లో ఒకే స్టోరీ రిపీటెడ్గా రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి అసలు ఈ స్టోరీస్ అన్నిటికీ ఆధారం ఏమిటి అనే గ్రంథాలన్నీ నేను పరిశీలించాను. ఏ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు మనం అన్ని దగ్గరలా రిపీట్ అవుతున్నటువంటి ఒకే వర్షన్ ఆఫ్ ద స్టోరీ గురించి తెలుసుకుందాం. దీనికి ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి బీబీ నాచియార్కి అస్సలు ఎటువంటి సంబంధం లేదు అన్ని రకాల వర్షన్స్ ఆఫ్ ద స్టోరీలో కూడా. మరి ఎవరికి సంబంధం ఉంది అంటే శ్రీరంగం రంగనాయక స్వామికి మాత్రమే ఈ బీబీ నాచియార్కి సంబంధం ఉంది. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎందుకు సంబంధం కలిపారు అనేది నేను మీకు చివరిలో చెప్తాను. చివరి దాకా వింటే మీకు మొత్తం ఒక క్లారిటీ అనేది వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. ఇక మనం అసలు కథలోకి ప్రవేశిస్తే మనకి ఈ కథ అనేది మాలిక్ కాఫీర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మాలిక్ కాఫీర్ అనే ఒక తురక మతోన్మాది శ్రీరంగం దేవాలయం మీద దాడి చేశాడు. దాడి చేసి శ్రీరంగం దేవాలయంలోని, మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, ఉత్సవ విగ్రహం పంచలోహాలతో చేసినటువంటి ఆ రంగనాయక స్వామి యొక్క ఉత్సవ విగ్రహాన్ని దోచుకు వెళ్ళాడు. ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఒక్క ఉత్సవ విగ్రహాన్ని మీరు అన్ని బంగారం విలువైన వస్తువులన్నీ పట్టుకోబోయాడు. దాంట్లో అతి ముఖ్యమైనది రంగనాయక స్వామి యొక్క ఉత్సవ విగ్రహం. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఉత్సవ విగ్రహం అత్యంత సుందరమైనది. ఇంకా రంగనాయక స్వామి యొక్క ప్రత్యక్ష స్వరూపంగా ప్రతిరోజు కూడా అనేక సేవలు చేస్తూ భక్తులు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి వాళ్ళ యొక్క ఇలవేల్పు అన్నమాట రంగనాయక స్వామి. అక్కడ శ్రీరంగం రంగనాయక స్వామి అటువంటి ఇలవేల్పుని ఈ తురక మతోన్మాది పట్టుకోబోవడంతో అందరూ బాధపడ్డారు. ఇక్కడ వరకు మనకి అన్ని వర్షన్స్లో స్టోరీ ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ దీని తరువాత స్టోరీ ఏమవుతుందంటే ఒక వర్షన్ ఆఫ్ ద స్టోరీలో కొంతమంది రంగనాయక స్వామి యొక్క భక్తులు ఢిల్లీ వెళ్ళారని, ఇంకొక వర్షన్ ఆఫ్ ద స్టోరీలో స్వయంగా రామానుజాచార్యులే కొంతమంది భక్తుల్ని వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళారని ఉంది. సరే ఏదైతే ఏమి, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ ఆ తుగ్లక్ని అంటే మాలిక్ కాఫూర్నే తర్వాత తుగ్లక్ అయ్యాడు. ఆ మాలిక్ కాఫూర్ని వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు మాకు మా దేవుణ్ణి మాకు ఇచ్చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏదో కొంచెం ఆలోచించి సరే వీళ్ళు ఇంతగా అడుగుతున్నారు కదా ఇద్దాంలే, దానివల్ల మనకి పెద్దగా పోయేదేమీ లేదని ఆయన ఆ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. తరువాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటే
ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే మాలూక్ కాఫిర్ తీసుకువెళ్ళాడో ఆయన కూతురైనటువంటి సురతాని, మీరు ఇది గుర్తుంచుకోవాలి, ఆమె యొక్క అసలు పేరు సురతాని, నచ్చియార్ కాదు. సురతాని అనే ఆయన యొక్క కూతురు రోజు ఈ బొమ్మతో ఆడుకుంటూ, ఆ బొమ్మకి ఆమె ఇక్కడ దేవాలయంలో చేస్తున్నటువంటి షోడశాపచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ, ఆమె శ్రీరంగ ఆ రంగనాథుడి యొక్క పరమ భక్తురాలిగా మారిపోయింది. ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోయారో వెంటనే ఆమె నాకు నా బొమ్మ కావాలని చెప్పేసి మారాన్ చేసి ఆమె సైన్యం వెంట పెట్టుకొని తరుముకుందనమాట. అలా తరుముకుంటూ ఆమె శ్రీరంగం రంగనాయక స్వామి దేవాలయానికి వచ్చేసి ఆ దేవాలయంలో అక్కడ దేవాలయంలో ప్రవేశించి ఆ రంగనాయక స్వామిని చూస్తూ అక్కడే పడిపోయి మరణించింది. అలా మరణించడంతో ఆమెను రంగనాయక స్వామి యొక్క దేవేరుల్లో ఒక దేవేరిగా చేర్చారు అనేది అందరూ చెప్తున్నటువంటి స్టోరీ. ఈ స్టోరీలో మీరు దీనికి ఆధారాలు ఏమిటని చూస్తే, నిజంగానే శ్రీరంగం రంగనాయక స్వామి దేవాలయంలో ఆ సురతాని లేదా బీబీ నచ్చియార్, బీబీ అంటే భార్య, నచ్చియార్ అంటే దేవేరి అన్నట్టుగా అర్థం వస్తుంది. ఈ నచ్చియార్ యొక్క కేవలం ఒక చిత్రపటం మాత్రమే ఉంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ థంబ్నెయిల్లో మీకు కనిపిస్తున్నటువంటి ఆ పంచలోహ విగ్రహాల్లో ఏదో ఒక విగ్రహం బీబీ నచ్చియార్ది అనుకుని మీరు పొరపాటు పడతారేమో, మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఏడుకొండల స్వామి మరియు ఆయన యొక్క దేవేర్లు, అంతేగాని ఈ బొమ్మలో కనిపిస్తున్నటువంటిది బీబీ నచ్చియార్ యొక్క విగ్రహం కాదు. శ్రీరంగంలో కూడా నాకు తెలిసైతే మరి విగ్రహం ఉందో లేదో తెలియదు, కానీ ఒక బొమ్మ మాత్రం ఉన్నట్టుగా ఉంది, లేదా ఆయన కాళ్ళ దగ్గర చిన్న విగ్రహం ఏదో ఉన్నట్టుగా ఉంది. పూర్తిగా నాకు కూడా ఇంకా తెలీదు, కానీ నేను ఈ వర్షన్ ఆఫ్ ద స్టోరీతో పాటు ఇంకొక పాపులర్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ ఉంది, ఆ స్టోరీని కూడా చెప్తే మీకు అసలు విషయం అర్థమైపోతుంది. నెక్స్ట్ పాపులర్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈ శ్రీమద్ రామానుజాచార్యులు మనకి ఈ స్టోరీలో కనిపించరు. ఇంకొక ఈ సెకండ్ వర్షన్ ఆఫ్ ద స్టోరీలో మనకి కేవలం ఆ శ్రీరంగపట్నం నుంచి కొంతమంది మహావిష్ణు భక్తులు ప్రాణాలకు తెగించి వాళ్ళు మాలిక్ కాఫూర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు వాళ్ళ యొక్క కూచిపూడి నృత్యం అనుకోవచ్చు, భరతనాట్యం అనుకోవచ్చు వంటి కొన్ని నృత్య రీతుల్ని వాళ్ళు ప్రదర్శించారంట. అంటే వాళ్ళు, మేము మా దేవుడు కోసం వచ్చామని చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పారంటే మేము మీకు మంచి ఒక ఎంటర్టైన్మెంట్ షో ఇస్తామని చెప్పారు. అలా షో ఇచ్చారు. ఆ ఎంటర్టైన్మెంట్ షోతో వాళ్ళు మాలిక్ కాఫూర్ని బాగా ప్రసన్నం చేసుకున్నారు. మాలిక్ కాఫూరు వాళ్ళ యొక్క షోకి బాగా ప్రసన్నమయ్యి, మీరు ఏదైనా కోరుకోండి నేను ఇస్తానని చెప్పాడంట. అప్పుడు వాళ్ళు మాకు మా దేవుణ్ణి ఇచ్చేయమని అడిగారు. అడిగిన తర్వాత మాలిక్ కాఫూర్ ఇచ్చేశాడు. ఇక్కడ స్టోరీకి మరియు మీరు విన్నటువంటి ఆ శ్రీమద్ రామానుజాచార్య స్టోరీకి ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ వస్తుంది. అలా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తూ ఉంటే ఈ సురతాన్ని వాళ్ళు వెంటబడింది. అలా వెంటబడినప్పుడు ఇక్కడ మనకి ఒక చాలా పెద్ద రివలేషన్ మనకు ఉంటుంది. అలా వెంటబడినప్పుడు ఈ విష్ణు భక్తులు ఆ బ్రాహ్మణులు పెద్దగా వేగంగా పరిగెత్తే గుర్రాలో గాడిదలో ఇంకా రథాలు లేని వాళ్ళు అన్నమాట. ఆ వెనకాల సురతాన్ని సైన్యాన్ని తీసుకొని వచ్చిందంట. ఆమె ఎంతసేపు అండి వీళ్ళని క్యాచ్ చేయడం, ఆమె ఎంతసేపు పట్టుకోవాలి వీళ్ళని, ఎప్పుడైతే వీళ్ళని ఆమె సైన్యంతో వెంబడించిందో అలా ఆమె వెంబడించిన వెంటనే వీళ్ళు ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తరువాత పూర్తిగా వాళ్ళు దరిదాపు ఒక 30 నుంచి 40 సంవత్సరాల పాటు కనిపించకుండా పోయారు. ఆ రంగనాయక స్వామి యొక్క ఆ ఉత్సవ విగ్రహం అనేది కనిపించకుండా పోయింది. దాని తరువాత ఈ సురతాని అనే ఆమె ఈ వాళ్ళని వెతుక్కుంటూ మళ్ళీ శ్రీరంగం దేవాలయానికి వచ్చింది. అక్కడ చాలా కాలం పాటు ఉండింది అన్నమాట. తరువాత ఆమె ఏదో ఒక అనారోగ్యం వలనో మరి దేని వలనో అక్కడైతే మరణించినట్టుగా మనకు కథ ఉంది.
మరణించిన తరువాత కూడా ఆమెతో ఉన్నటువంటి సైన్యం అక్కడ దేవాలయాన్ని దోచుకుంటూ ఆడ భక్తుల్ని భయపెడుతూ అలా కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళిపోయారని మనకి సెకండ్ వర్షన్ ఆఫ్ ద స్టోరీలో మనకి కనిపిస్తుంది. తరువాత ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఇక మనకి ఒరిజినల్ విగ్రహం అనేది అసలు దొరకదు అని చెప్పేసి అందరూ డిసైడ్ అయిపోయారో, శ్రీరంగంలో మనం కొత్త ఉత్సవ విగ్రహం చేయించాలని చెప్పేసి తీర్మానం చేసి కొత్త ఉత్సవ విగ్రహాన్ని కూడా తయారు చేసేసారు. తయారు చేసి దాన్ని అక్కడ పెట్టి పూజలు జరుపుతూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి ఒక అరణ్యంలో ఒక పిచ్చివాడు ఉన్నాడని, ఆ పిచ్చివాడు ఏదో దేవుణ్ణి పూజిస్తున్నాడని అలా పుకార్లు వచ్చాయి. వెళ్ళి పరిశీలిస్తే ఆ పిచ్చివాడు ఎవరో కాదు, అక్కడికి వెళ్ళి ఒరిజినల్ విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహాభక్తుడు. అతను మొత్తం అన్నీ మర్చిపోయాడంట. అతను ఎవరు ఏంటి అంత అడవిలో ఒక్కడే ఉండి ఉండి కేవలం ఆ విగ్రహాన్ని మాత్రం అతను రక్షిస్తూ రోజూ కూడా షోడశోపచారాలతో పూజలు మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే విచారణ చేయడానికి వెళ్ళినటువంటి మిగతా భక్తులు కనిపించారో వాళ్ళకి ఆ ఉత్సవ విగ్రహాన్ని అప్పగించి అతను అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక సందేహం వచ్చింది, ఇది ఒరిజినల్లేనా కాదా, మనకి ఎలా ఒరిజినల్ లాగే ఉంది కానీ ఇది కూడా ఇంకొక దేవాలయంలో విగ్రహం అవ్వచ్చు కదా అని కొన్ని సందేహాలు వస్తే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మహావిష్ణు భక్తుడు ఒక మహాభక్తుడు వచ్చేసి ఏం చెప్పాడంటే, నేను ప్రతిరోజు కూడా ఇక్కడ దేవుణ్ణి పూజించాను, పూజారిగా పనిచేశాను, అంతకుముందు ప్రతిరోజు ఈ విగ్రహానికి చేసినటువంటి అభిషేక జలాన్ని నేను స్వీకరించేవాడిని, అదొక డిస్టింక్ టేస్ట్ ఉండేది, ఆ టేస్ట్ని బట్టి నేను గుర్తుపడతాను అని చెప్పేసి ఆయన వచ్చాడు ముందుకి. ఆయన ఒక అంధుడు అనమాట, ఆయన ఖచ్చితంగా టేస్ట్ని బట్టి గుర్తుపడతానని చెప్పాడు. అలాగే ఇప్పుడు కొత్తగా తయారు చేయించిన విగ్రహాన్ని మరియు ఈ విగ్రహాన్ని రెండింటిని కూడా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఆయనకిచ్చారంట. ఆయనకిచ్చినప్పుడు ఆయన 100% ఇది ఒరిజినల్ విగ్రహం అని చెప్పేసి ఆ రుచిని బట్టి కనిపెట్టేశాడంట. దాని తరువాత అలా ఇప్పుడు శ్రీరంగం దేవాలయంలో మీరు పరిశీలిస్తే ఒరిజినల్ విగ్రహం ఉంది, దానికి తయారు చేసినటువంటి డూప్లికేట్ విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంకా కాస్త లోతుగా వెళ్ళి ఈ రెండు వర్షన్స్ ఆఫ్ ద స్టోరీలో ఏది నిజము ఏది ఒరిజినల్లు మనకి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందే చూపించినట్టుగా ఈ బీబీ నాచ్చియార్ గురించి స్వయంగా శ్రీ 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 చినజీయ స్వామి వారు ఇంకా అనేక యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు చెప్పింది, ఇంకా మిగతా వాళ్ళు చెప్పినవి, ఈ స్టోరీలు నిజమా కాదా అనేది మనం ఇప్పుడు పరిశీలించబోతూ ఉన్నాం. ఏది నిజము అనేది పరిశీలించబోయే ముందు మనం రామానుజాచార్యులకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది తేల్చాలి. రామానుజాచార్యులకి నిజంగానే ఇన్వాల్వ్మెంట్ కనుక ఉండి ఉంటే ఇక్కడ ఒక చిన్న అంశం ద్వారా నేను తేల్చేస్తాను. రామానుజాచార్యులు అక్కడికి వెళ్ళినప్పుడు నేను చాలా దేవాలయాలు పగలగొట్టాను, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి అనేక విగ్రహాలు తెచ్చాను, ఇందులో మీరు అడిగేటువంటి విగ్రహం ఏదో నాకు తెలియదు, కాబట్టి మీరే ఆ విగ్రహాన్ని కనిపెట్టండి అని మాలిక్ కఫూరు రామానుజాచార్యులకి ఛాలెంజ్ విసిరాడంట. ఎప్పుడు ఆ ఛాలెంజ్ విసిరగానే ఆచార్యులు ప్రార్థించాడంట, సరైన విగ్రహం ఒరిజినల్ విగ్రహం నేరుగా ఆయన చేతుల్లో ప్రత్యక్షమైందంట. ఇది మనకి చాలా పాపులర్గా చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఒకటే ఒక చిన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాను, ఆ రోజుల్లో ఢిల్లీకి వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని, అందులో వాళ్ళందరూ ఇస్లామిక్ మతోన్మాదులు, వెళ్తే తిరిగి వస్తారని నమ్మకం లేదు. కాబట్టి నిజంగానే రామానుజాచార్యులకి అంత భక్తి అంత శక్తి ఉంటే ఆయన శ్రీరంగంలో కూర్చొని ప్రార్థిస్తే నేరుగా ఆ విగ్రహం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఉండేది. నిజంగానే ఆయనంత శక్తివంతుడు కూడా. అలా వచ్చేసినప్పుడు ఆయన తన ప్రాణాలతో పాటు ఇంకా చుట్టూ ఉన్నటువంటి మిగతా భక్తుల ప్రాణాలను అంత రిస్క్లో పెట్టి మాలిక్ కాఫూర్ వంటి మతోన్మాది దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఇది ఈ ప్రశ్నని పరిశీలించినప్పుడు ఈ రామానుజాచార్యులకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క శక్తితో ఆయన ప్రార్థించినప్పుడు ఆ ఒరిజినల్ విగ్రహం ఆ గది నుంచి ఆయన ఒళ్ళోకి వచ్చేసినప్పుడు ఇక్కడ నుంచి ప్రార్థిస్తే కూడా వచ్చేయచ్చు, కాబట్టి అంత రిస్క్ చేసి అంత జర్నీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, రామానుజాచార్యులు కనుక తెచ్చుంటే ఆ ఒక్క విగ్రహమే ఉండాలి, తర్వాత ఇంకొక విగ్రహం చేయించడం అనేది అవసరమే లేదు. కాబట్టి
రామానుజాచార్యులు తెచ్చి ఉంటే ఒకటి ఉండాలి, కానీ రెండు విగ్రహాలు ఉన్నాయి మనకి శ్రీరంగం దేవాలయంలో. కావాలంటే మీరు వెళ్ళి పరిశీలించుకోవచ్చు, రెండు ఉత్సవ విగ్రహాలు ఉంటాయన్నమాట, ఒరిజినల్ది డూప్లికేట్ది ఒకటి. కాబట్టి రామానుజాచార్యులకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదని నేను అనుకుంటూ ఉన్నాను. తర్వాత ఇక రెండవ కథ ట్రూ అని చెప్పడానికి మనకి ఉండే మేము అత్యంత ముఖ్యమైన రుజువు ఏమంటే రెండు ఉత్సవ విగ్రహాలు. ఆ రెండు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి రెండో కథ నిజం. వెళ్ళింది రామానుజాచార్యులు కాదు, రామానుజాచార్యులు అలా అడవిలో వాళ్ళని తప్పించుకొని తిరిగినట్టు మనకి కథలో ఆధారాలు లేవు. కానీ వీళ్ళు మాత్రం అలా అడవిలో ఉంటూ దరిదాపు ఒక 30-40 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు మనకి స్పష్టమైన ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. శ్రీరంగంలో కూడా మీరు పరిశీలించుకోవచ్చు. కాబట్టి రెండో వర్షన్ ఆఫ్ ద స్టోరీ మనకి ట్రూ అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అసలు విషయం మన సురతాన్ని నిజంగానే వెంకటేశ్వర స్వామికి భక్తురాలా, లేదా కనీసం రంగనాయకుల స్వామికి భక్తురాలా, ఆమె ఈ రంగనాయకుల స్వామికి భారీగా మారిపోయిందా అనే విషయం పరిశీలిద్దాం. ఇప్పుడు మనం మాలిక్ కాఫూర్ గురించి ఇంకా అతని యొక్క కూతురు గురించి కాస్త పరిశీలిద్దాం. చాలామంది చెప్పేది ఏమిటంటే ఈ మాలిక్ కాఫూర్ అనే వ్యక్తి ఒక హిందూ అని, అతన్ని బలవంతంగా మతం మార్చారని ఇస్లాం మతంలోకి, తరువాత ఆయనకు ఆయన కూతురైనటువంటి సురతాన్ని ఒక దగ్గర అడవిలో దొరికిందని, ఆమె లక్ష్మీదేవి యొక్క అంశని, ఇంకా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏది నిజం అనేది మనం పరిశీలిస్తే ఇట్లాగే మనకు తెలిసిపోతుంది. అసలు ఈ మాలిక్ కాఫూర్కి నిజంగానే కూతురు ఉందా అనే విషయం కూడా నాకు సందేహం వస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి స్టోరీ అలా ఉందన్నమాట. ఈ మాలిక్ కాఫూర్ అనేవాడు ఎవరు? ఇతను ఒక మిడిల్ ఈస్టర్న్ కంట్రీకి చెందినటువంటి ఒక బానిస, స్లేవ్. ఎటువంటి బానిస అంటే ఇక్కడ మీకు వికీపీడియాలోనే స్పష్టంగా రాసుంది, హీ వాజ్ యాన్ ఎన్యూచ్ స్లేవ్. ఎన్యూచ్ అంటే ఎవరు? ఎన్యూచ్ అంటే మీరు అనుకుంటున్నట్టుగా అతను ఒక నపుంసకుడు కాదు. ఎన్యూచ్ అంటే ఇక్కడ ఎన్యూచ్ స్లేవ్స్ అంటే ఎవరంటే, ఈ తురక మతోన్మాదులకి స్త్రీలే కాకుండా పురుషులు కూడా కావాల్సి వచ్చేదన్నమాట. పురుషులతో కూడా వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు, ఈ పురుషులు అన్నమాట. అలా మీరు ఎన్యూచ్ స్లేవ్స్ గురించి ఒకసారి చరిత్రలో చదవండి. వీళ్ళు ఎవరు అంటే, చిన్నప్పుడే అందమైనటువంటి అబ్బాయిల్ని తీసుకొని వాళ్ళకి మిరపకాయ కట్ చేసేసి వాళ్ళని ఇంకా ఎందుకు పనికి రాకుండా చేసి వాళ్ళని వీళ్ళు ఉంచుకునేవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద డబ్బు ఉండేటువంటి వాళ్ళు, ఇంకా నవాబులు వాళ్ళని ఉంచుకొని వాళ్ళతో కూడా శృంగారం జరిపేవాళ్ళు. అటువంటి వాళ్ళని ఎన్యూచ్ స్లేవ్స్ అనేవాళ్ళు అనమాట. ఈ మాలిక్ కాఫూర్ అనేటువంటి వాడు అటువంటి ఒక ఎన్యూచ్ స్లేవ్. తరువాత ఇతను చాలా అందంగా ఉండేవాడంట, అందుకని 1000 దినార్లకి ఇతన్ని కొనుక్కున్నారు. అలా ఇతను నెమ్మదిగా వచ్చేసి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీల దగ్గర చేరాడు. ఇతను బాగా టాలెంటెడ్ కాబట్టి ఖిల్జీ ఇతన్ని కమాండర్గా పెట్టుకున్నాడు. అతన్ని ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాదిగా మార్చారు. అతను 1306లో స్టార్ట్ చేస్తే దరిదాపు ఒక 12 సంవత్సరాల పాటు ఇటు సౌత్ ఇండియా మీద దాడులు చేసి ఎన్నో దేవాలయాలు పగలగొట్టి ఎంతోమంది హిందువుల్ని అత్యంత దారుణంగా చంపాడు. ఇది ఒక పచ్చి నిజం. ఇటువంటి ఒక ఎన్యూచ్ స్లేవ్కి, ఇటువంటి ఒక ఇస్లామిక్ మతోన్మాదికి ఇంత భక్తి ఉండేటువంటి సురతాని, ఈ కథలో మనం చెప్పుకున్నటువంటి సురతాని అనేటువంటి ఒక మహాభక్తురాలు జన్మించడం అసాధ్యం. అతను కొన్ని వేల మందిని ఇట్లాగే నరికి పారేశాడనమాట, విష్ణు భక్తుల్ని. అటువంటి వ్యక్తికి పుట్టినటువంటి పిల్లలు గనక రోజు నమాజులు చేసి అల్లాను ప్రార్థించకుండా వాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటే అతను చూస్తూ ఊరుకుంటాడా? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ఎంతోమంది ముస్లింలు ఉంటారు, వాళ్ళు ఎంత ఇదిగా ఎంత కరుడుగట్టినట్టుగా ఉంటారంటే వాళ్ళు పొరపాటును కూడా, కనీసం భారత్ మాతాకి జై అనడానికి కూడా ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే అల్లా దేవుడికి మాత్రం తప్ప ఇంకెవరికి మొక్కం అంటారు. అటువంటి మతోన్మాదులకే లీడరు, ఇంకా ఎన్నో దేవాలయాలు స్వహస్తాలతో పగలగొట్టినటువంటి ఈ మాలిక్ కాఫూర్ అనే ఒక నపుంసకుడికి కూతురు పుట్టడం ఏమిటి, ఆ కూతురు మహాభక్తురాలుగా మారడం ఏమిటి, ఇదంతా ఒక కట్టుకథలాగా మీకు అనిపించడం లేదా? ఈ మాలిక్ కాఫూర్ అనే వ్యక్తిని స్వయంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఉంచుకున్నాడంట.
ఒక మగాణ్ణి మగాడు ఉంచుకోవడం అనేది ఆ రోజుల్లో ఈ తురక మతోన్మాదులకు సర్వసాధారణమైన విషయం. ఇతను అందంగా ఉంటాడు కాబట్టి ఉంచుకున్నాడంట. ఇది స్వయంగా చరిత్రలో రాసింది. ఇలా ఒక మగాడితో కలిసి ఉన్నటువంటి ఈ మాలిక్ కాఫూర్కి అసలు కూతురు పుట్టడం ఏమిటండి, విచిత్రంగా లేదా? తరువాత ఈ సురతాని గురించి కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా అతనికి సురతాని అనే ఒక కూతురు ఉన్నట్టు మనకి ఇస్లామిక్ రికార్డ్స్లో లేదు. తర్వాత సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఒకవేళ కూతురు ఉన్నప్పటికీ కూడా ఆ కూతురు ఇలా విగ్రహాలని పూజిస్తే ఆ కూతుర్ని కూడా చంపేసేటటువంటి మతోన్మాదులు వాళ్ళు. అలా రోజు నమాజులు చేయడం తప్ప విగ్రహాలని కనుక పూజిస్తే అక్కడికక్కడే ఆమెను చంపేసి ఉండాలి. ఒకవేళ దాంతో బొమ్మలాగా ఆడుకొని ఉంటే ఏమి ఓకే, మనం అది కొంతవరకు పాజిబుల్ అనుకోవచ్చు. బొమ్మలాగా ఆడుకొని కనుక ఉంటే ఓకే మనం వదిలేద్దాం. కానీ నిజానికి ఆమె కూడా ఒక మతోన్మాదే. ఆమె ఏం చేసిందో మీకు తెలీదు. తర్వాత నేను ఇంకా కొంత పరిశోధన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె ఇలా ఆ అడవిలోకి అసలు విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోయింది కదా, ఆమె దేవాలయానికి వచ్చిందనమాట నాకు ఆ విగ్రహం కావాలని. కానీ ఆ విగ్రహం దొరకపోయేసరికి అక్కడ తాను తీసుకొచ్చినటువంటి ఆ తురక సైన్యంతో పాటు కొంతకాలం అక్కడ ఉన్నది వాస్తవం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఎంతోమంది బ్రాహ్మణులు, దరిదాపు ఒక 10,000 మందిని ఆమె చంపించిందంట. ఎందుకంటే ఆ విగ్రహం కావాలి అని. ఇది కూడా అక్కడ ప్రచారంలో, శ్రీరంగంలో ప్రచారంలో ఉన్నటువంటి ఒక స్టోరీ, నాకు ఆ విగ్రహం కావాలని 10,000 మందిని ఆమె చంపించిందంట. ఇక తరువాత ఆమె అలా ఏదో అక్కడ ఆ 10,000 మందిని బ్రాహ్మణుల్ని చంపించడం వల్ల వచ్చిన పాపం వలన, మరి దేని వలన ఆమె అక్కడ మరణించినట్టుగా మనకి ఆ స్టోరీలో చెప్తూ ఉన్నారు. తరువాత ఏమైందంటే, తరువాత కూడా ఆ ఇస్లామిక్ మతోన్మాదులు అక్కడి నుంచి పోలేదంట. పోకపోతే వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి ఇంకొంతమంది అమ్మాయిల్ని ఆశ చూపో, మరి ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణు భక్తులు, ఆ పూజారులు వాళ్ళని అక్కడి నుంచి చిన్నగా సాగనంపేశారంట. ఇక్కడ నేను ఆమెకు ఇంకా శ్రీరంగం శ్రీ రంగనాయకుల స్వామికి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎలా సంబంధం పెడుతున్నారనే విషయం గురించి కొంచెం పరిశోధన చేశాను. మీరు కనుక విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు పైన దుర్గమ్మ, కింద దర్గా అమ్మ. దర్గా అమ్మను దర్శించుకుంటే కానీ పైన దుర్గమ్మను దర్శించుకోలేము. తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే కింద దారిలోనే ఎంట్రన్స్లోనే వావర్ స్వామి ఉంటాడు. వావర్ స్వామి ఏ టైము, అయ్యప్ప స్వామి ఏ టైము? వావర్ అనే ముస్లిం అంట, అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అంట. ఈ కట్టు కథలు మనం నమ్మాలి. ఇంకా వేములవాడ శివయ్యను దర్శించుకోవాలంటే ఎంట్రన్స్లో ఇంకొక తురక మతోన్మాది శవం ఉంటుంది, దాన్ని దర్శించుకోవాలి. ఇదే విధంగా ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆ కథలు ఈ కథలు చెప్పేసి మనందరికీ టోపీ పెట్టి ఆ దేవాలయంలోకి వెళ్ళే దారిలోనే కొన్ని దర్గాలు నిర్మించారు. వీటి యొక్క ఉద్దేశం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి ఆ హిందూ భక్తుల యొక్క సంపద కొంత వీళ్ళు కూడా దోచుకుంటారు, ఇలా దొంగ పేర్లు చెప్పి. తర్వాత హిందువులకు ముస్లింలకు ఇస్లాం మతం మీద ఒక మంచి అభిప్రాయం కలిగేలా చేస్తారు. దానివల్ల నెమ్మదిగా వాళ్ళు సెక్యులర్లుగా మారుతారు. తర్వాత వాళ్ళు మతం కూడా మారిపోతారు. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, అక్కడికి వచ్చేటువంటి హిందూ స్త్రీలను వీళ్ళు ఆ మాటలు మా చెప్పి ట్రాప్ చేస్తారన్నమాట. ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క కథ చెప్పి వీళ్ళు ఇలా మోసాలు చేస్తూ ఉంటారు. బహుశా నేను అనుకునేది ఏంటంటే, అక్కడ ఆ సురతాని చనిపోయిన తర్వాత సురతానిని కూడా మీరు పూజించాలి, సురతానిని కూడా మీరు మీ దేవుడితో పక్కన పెట్టుకోండి, ఆమె కోసం చనిపోయింది అని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏమన్నా ఒత్తిడి చేసి ఆమె ఫోటోను ఏదో చిన్న బొమ్మ ఆ దేవాలయంలో బలవంతంగా పెట్టి ఉండవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. బహుశా నేను అనుకునేది రైట్ అనడానికి నా దగ్గర ఏం ఆధారాలు లేవు. కానీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి నేను అనాలసిస్ చేసి మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ సురతాని నిజంగానే ఒక మహాభక్తురాలు అని మీరు భావించినట్లయితే, సురతాని ప్రతిరోజు కూడా ఆ రంగనాయక స్వామి యొక్క విగ్రహానికి
షోడశోపచారాలతో పూజ చేసిందని వీళ్ళు కథల్లో చెప్తూ ఉన్నారు. అలా పూజ చేసిందని ఎక్కడ రాస్తుంది? దానికి ఆధారం ఏమిటి? సరే, వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడింది మాలిక్ కాఫూర్తో కదా. మాలిక్ కాఫూరు తన సొంత కూతురు ప్రతిరోజు అంత ఇష్టంతో ఆడుకునేటువంటి ఆ విగ్రహాన్నో బొమ్మనో వీళ్ళు అడగంగానే ఎందుకు ఇస్తాడు? వాడు ఎంత మతోన్మాదంటే శ్రీరంగం దేవాలయాన్ని ధ్వంసం చేసి వాళ్ళ సైనికులందరూ ఒక సంవత్సరం రోజులేమో అక్కడ ఉండి శ్రీరంగం దేవాలయాన్ని ఒక బాత్రూమ్గా వాడుకొని మొత్తం దేవాలయాన్నంతా కూడా వాడు కలుషితం చేశాడు. తరువాత మన రాయల సామ్రాజ్యం ఏర్పడిన తరువాత ఆ రాయల సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆచార్యులు ఆ దేవాలయాన్నంతా ప్రక్షాళన చేసి మళ్ళీ దాన్ని పునర్నిర్మించారన్నమాట. అటువంటి వ్యక్తి ఇలా తన యొక్క కూతురు ఒక విగ్రహాన్ని కనుక పూజిస్తే ఒప్పుకుంటాడా? తరువాత రంగనాయక స్వామి నిజంగానే ఆయన ప్రత్యక్షమయ్యి ఆ సురతానిని భారీగా స్వీకరించి మెడలో స్వీకరించి పెళ్లి కనుక చేసుకొని ఉంటే నేను ఒప్పుకుంటానండి. రంగనాయక స్వామి యొక్క ఎటువంటి, కనీసం ఆయన నేరుగా రాకపోయినా ఏదో ఒక ఆకాశవాణిని వినిపించడం అటువంటి అద్భుతాలు ఏమీ జరగకుండా ఈమె కూడా ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఏదో కొన్ని రోజులు భక్తురాలిగా ఉన్నదనే చిన్న చిన్న కథల ద్వారా ఇప్పుడు ఈ సురతాని అనే ఒక ఇస్లామిక్ మతోన్మాది ముస్లిం స్త్రీని మనం మన దేవుడు పక్కన పెట్టి పూజించుకోవాల్సిన అవసరం ఉందా? నిజంగానే అలా పూజించుకోవాలంటే కొన్ని వేల మంది ఉన్నారు మనకి. వెంకటేశ్వర స్వామి దగ్గర వెంగమాంబాదేవి అనే గొప్ప భక్తురాలు ఉండేది. ఇంకా మనకి ఎంతోమంది మహావైష్ణవ భక్తులు ఉన్నారండి. స్వయంగా ఆ ఆండాళ్ళు మాతుంది. ఆ ఆండాళ్ళు మాతనైతే స్వయంగానే ఆ పెరుమాళ్ళు వచ్చేసి ఆయనే వివాహం చేసుకున్నాడు. ఆయనలోకి అంతర్ధానం అయిపోయిందనమాట. అది నిజంగా మనకి అలా ఉంటుంది. ఆమె రాసిన పాసురాలు కనుక చదివితే మనకి ఇది నిజమే అని మనకి కొంతవరకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా ఆ ఆండాళ్ళ దేవి కూడా పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఆమె ఎన్నో పాసురాలు చేసి ఎన్నో వ్రతాలు చేస్తే కానీ ఆమెకి పాసిబుల్ కాలేదు. మరి అటువంటిది ఏమీ లేకుండా దేవుడు లేదు, దెయ్యం లేదు, ఆ ఓనమాలు రాకుండా ఒక ముస్లిం స్త్రీ ఊరినే బొమ్మతో ఆడుకుంటే ఆమెను ఆ రంగనాయక స్వామి యొక్క భారీగా ప్రచారం చేయడం, దాన్ని ప్రచారం చేస్తూ ఎంతోమంది కట్టుకథలు చెప్పడం ఎంతవరకు సమంజసం? దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఈ రంగనాయక స్వామికి సంబంధించిన కథలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి కూడా అంటగట్టి వెంకటేశ్వర స్వామిని ఒక ముస్లిముల అల్లుడుగా మార్చేశారు. శ్రీరామదాసు సినిమాలో కనుక మీరు చూసినట్లయితే ఓపెనింగ్లోనే మనకి నాగేశ్వరరావు గారు అంటారు, మీరు ముస్లిములు కదా, మీరెందుకు రామనామం చదువుతున్నారంటే ఆయన చెప్తాడు, ఏం చెప్తాడంటే ముస్లిములు అందరూ ఇప్పుడు ముస్లిమునికి వెంకటేశ్వర స్వామి అల్లుడైపోయాడు కదా, మీరు మనం బంధువులం అయిపోయావు కదా అంటారు. అసలు ఎటువంటి మాట అండి? వెంకటేశ్వర స్వామికి ఈ బీబీ నచ్చియారికి సంబంధమే లేదు. ఈ సంబంధం ఉండేది ఎవరికి? రంగనాయక స్వామికి. ఇద్దరు కూడా విష్ణు అవతారాలు అయితే అవ్వచ్చేమో, కానీ ఇద్దరు వేరువేరు కదా, ఇద్దరు దేవాలయాలు వేరువేరు కదా. అలా లేనిపోని కట్టుకథలు చెప్పేసి హిందువుల్ని మతం మార్చడానికి, హిందువుల్ని సెక్యులర్లుగా మార్చడానికి ఈ ఇస్లామిక్ మతోన్మాదులు వేసినటువంటి ఒక ఎత్తుగడగా మాత్రమే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి కథలు ప్రతి ప్రేముఖ పుణ్యక్షేత్రంలో అక్కడ ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పినటువంటి వావిరస్వామి కథ కూడా ఇలాంటిదే. ఇటువంటి కట్టుకథలు చెప్పేసి హిందువుల్ని సెక్యులర్గా మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజం ఏమిటనేది నేను విశ్లేషించి నా యొక్క ఒపీనియన్స్ చెప్పాను. మీరు కూడా ఒకసారి పరిశీలించి తెలుసుకోండి. హరి ఓం.